సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, నీవేనా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా, నాదరి చేరితివే. నేనమ్మిన వారే నను మరచినను, మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా, నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. మహాగణత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నా పేరు కూడి ప్రార్థన చేయదురో వారి మధ్యలో ఉన్నాను మీరు సెలవిచ్చినారు. ఈ సాయంకాల కార్యక్రమాన్ని నైనా ఎత్తిపట్టండి, దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది వినుచుండగా
నీ వాక్యమును ఆకర్షించి ఇదిగో అనేక హృదయాలు మీ వైపు తిప్పి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు బాప్తీసం పొందిన వారు బాప్తీసం పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మను అలాగే నాయన ప్రవచన వారు లేని ప్రవచన వారు అన్య భాషలు మాట్లాడుకు కృపను గురించి దీవించమని నజరేయుడైన యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ టి నాగరాజు గారు, శ్రీ టి స్వరాజ్యలక్ష్మి గారు, టి సుస్మితారాజు గారు పాత గుంటూరు. దేవుడు మా ప్రార్థన ద్వారా ఈ కుటుంబానికి చేసిన మేలును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఈ కార్యక్రమానికి స్పాన్సరు చేయుచున్నారు. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇదిన మన అంశము యేసు పునరుత్థానము జీవము. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది రిజరక్షన్ అండ్ ద లైఫ్. యోహాను సువార్త 14:1 చదువుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయులున్న లాజరు అని ఒకడు రోగి అయిను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతను అక్కచెల్లెండ్రు. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదన్న. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించను. అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనం యూదయకు తిరిగి వెళ్దామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టు చూచుండ్రే, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నావు కదా, మనము పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని మేల్కొల్పు వెళుచున్నామని వారితో చెప్పగా శిష్యుడు, ప్రభు అతడు నిద్రించిన బాగుపడినరి. యేసు అతని మరణము గురించి ఈ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకునిరి. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నప్పుడు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను, అయినను ఆయన యుద్ధకు మనము వెళ్ళుదాము రండి స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా, చనిపోవటకు మనమును వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పాను. మనం చదివిన ఈ లేఖన భాగంలో యేసే పునరుత్థానము జీవము అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రిజరక్షన్ ఇన్ ద లైఫ్. మరి యోహాను సువార్త 11:1 ఈ మొదటి వచనంలో, మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీయులోనున్న లాజరు అను ఒకడు రోగి అయిను. యేసుక్రీస్తు బేతనీయ అనే గ్రామాన్ని 8 సార్లు సందర్శించినట్లుగా లేఖనాలు మనకు రుజువు చేస్తున్నాయి. బేతనీయ అనే మాటకు రొట్టెల గృహము అని అర్థమిచ్చున్నది. ఈ గ్రామము యెరూషలేమునకు కోసేటి దూరములో ఉందని ఇక్కడ యోహాను సువార్త 11:18 మనము 18వ వచనంలో చూడవచ్చును. కాబట్టి ఇక్కడ ఈ బేతనీయ ఎందుకు యేసుక్రీస్తుకు అంత ప్రీతికరమైంది, ఇష్టమైనది అని మనం చూసినప్పుడు, ఈ గ్రామములో ఒక చిన్న కుటుంబము ఉండి ఉన్నది. ఆ కుటుంబంలో ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు అందులో కనబడుచున్నారు. ఆ వ్యక్తుల పేర్లు ఏమిటి అంటే, మరియా,
ఆమె సహోదరైన మార్త, లాజరు అను వారి గ్రామమైన బేతనియ అని అక్కడ వ్రాయబడింది. కాబట్టి కొంతమంది వ్యక్తులను బట్టి ఊళ్ళ పేర్లు కూడా నిర్ణయిస్తూ ఉంటారు. నజరేయ వాడైన యేసు, బేత్లెహేమీయుడైన దావీదు ఇలా ఎందుకు చెప్పబడ్డాయి బైబిల్లో? తార్సు వాడైన పౌలు అని ఎందుకు చెప్పబడ్డాయంటే, ఆ పట్టణానికి ఆ వ్యక్తి ఎంతో ప్రాముఖ్యతను తెచ్చి ఉన్నాడు అని అనటంలో ఏమాత్రమో సందేహం లేదు. మరి మరియా, ఆమె సహోదరైన మార్త, లాజరు అని వారి గ్రామమైన బేతనియ, అంటే ఆ గ్రామంలో ఈ ముగ్గురే ఉన్నారా? ఒక గ్రామంలో జనాభా ఎంత ఉంటుంది? సాధారణంగా మరి కనీసం 1000 మంది, మరీ చిన్న గ్రామం అయితే ఒక 500 మంది అయినా ఆ రోజుల్లో ఉండి ఉండవచ్చు. మరి వారందరి పేర్లు చెప్పకుండా పరిశుద్ధాత్ముడు వీళ్ళ పేర్లే ఎందుకు చెప్పాడు? అలాగే రూతు గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే బేత్లెహేమీయురాలైన నయోమి అని అక్కడ ఉంది. బేత్లెహేమీయుడైన దావీదు అని 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. అలాగే నజరేతు వాడైన యేసు క్రీస్తు అని వ్రాయబడింది. బెత్సయిదా వాడైన జబదయ కుమారుడు యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని వ్రాయబడింది. వారు ఆ గ్రామంలో జన్మించడం వలన ఆ గ్రామానికి మంచి పేరు వచ్చింది. వారు ఆ గ్రామంలో జన్మించడం వలన ఆ గ్రామం వారికి మంచి పేరు తెచ్చింది. కాబట్టి ఈ రెండు విషయాలు మనం గమనించాలి. ఒక గ్రామం ఉన్నది, ఒక ఊరు పేరు ఉన్నది. ఆ వస్తువుకి ఆ ఊరు పేరు పెడతాం, గుంటూరు మిర్చి అంటాం. ఆ గ్రామానికి ఆ పేరు పెట్టబడింది. నెల్లూరు మూల కొలుకులు, పాలకొల్లు బత్తాయి, వడ్లపూడి నారింజ అంటాం, గుంటూరు గోంగూర. ఇవన్నీ ఎందుకు అంటున్నారు అంటే ఆ ప్రాంతాన్ని బట్టి దానికి ఆ పేరు మరి సార్థకమైంది. మన జీవితంలో మనం ఎక్కడ జన్మించినా దానికి మన జీవితము సార్థకము కావలసి ఉంది. యేసు ఈ గ్రామాన్ని 8 సార్లు సందర్శించాడు. ఆ 8 సందర్భాలు కూడా బహు అద్భుతంగా ఉంటాయి, మంచి సందర్భాలు. ఇప్పుడు మనము చదివిన ఈ యోహాను సువార్త 11వ అధ్యాయము, ఇది ఒక సందర్భము. ఈ సందర్భానికి మనం ఒక బిరుదు, ఒక టైటిల్ని ఆపాదిస్తున్నాం. అదేమిటంటే యేసే పునరుత్థానము జీవము. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. యేసు పునరుత్థానుడు అనడానికి ఈ అధ్యాయము చక్కగా సరిపోతుంది. ఇక్కడ జరిగింది ఏంటి? ఆ గ్రామములో ఈ 3 వ్యక్తులు ఉన్నారు. ఇంకా ఆ గ్రామాన్ని గురించి ఇంకా వర్ణిస్తున్నాడు. ఈ లాజరు ఎవరు అంటే, ప్రభువునకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. ద ఫ్రాగ్రెన్స్ బ్యూటీ అన్నాడు, అంటే పరిమళ సౌందర్యము. యేసయ్య ఒక ఇంట్లో ఉన్నప్పుడు మరియా అనే ఒక స్త్రీ జటామాంసి అత్తరుబుడ్డి, సేరున్నర ఎత్తు కలిగిన 350 దేనారములు విలువ కలిగిన ఒక అత్తరుబుడ్డిని తీసుకొచ్చి యేసు పాదముల యొద్ద పగలగొట్టింది. ఒక చరిత్రకారుడు అన్నాడు, దాని విలువ ఈ రోజుల్లో చూస్తే 18 కోట్లు అన్నాడు. అప్పుడు ఒక శిష్యుడు, ఎంత ఎందుకు నువ్వు ఖర్చు పెడుతున్నావు, బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది, అయితే అతడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ
వాడు దొంగ అయ్యుండి సొమ్ము సంచిలో వేసినది దొంగిలించుచు వచన గనక అతడు ఆ మాట చెప్పాడు దొంగలు ఏమంటారు తాళం అయిపోయినా పర్వాలేదండి అంటారు అంటే రాత్రిపూట ఇడి వచ్చి లోపలికి వెళ్ళొచ్చు దొంగ మనకు జాగర్తలు చెప్తాడు కాబట్టి అలాగే ఈ దొంగ జాగర్తలు చెప్తున్నాడు వాడు దొంగ అయ్యుండి సొమ్ము సంచిలో వేసినది దొంగిలిస్తూ వచ్చాడు ఒక తండ్రి చేపలు పడుతుంటే అతని కుమారుడు వెళ్ళి చేపలు పట్టి బుట్టలో వేస్తుంటే తండ్రి ఈ కుమారుడు వెళ్ళి ఆ బుట్టలో వేసి వీడు పడుతున్నాడు కాబట్టి దొంగిలించడం తస్కరించడం దొంగతనం చేయడం చోరీతనం కాబట్టి వీడు బీదల మీద శ్రద్ధ కలిగి ఆ మాట చెప్పడం లేదు అప్పుడు యేసయ్య అన్నాడు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఆమె నా భూస్థాపన నిమిత్తము ఇటువంటి కార్యమును చేసెను గనుక ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినదియు ప్రశంసించబడునని ఆయన వారితో చెప్పాడు వేర్ దేర్ ఈజ్ ఏ దిస్ గాస్పల్ ఈజ్ అనౌన్షియేటెడ్ ఇన్ ద ఎగ్జాల్టెడ్ హర్ నేమ్ దేర్ ఆమె పేరు ప్రశంసించబడుతుంది కాబట్టి ఇంకా పరిశుద్ధాత్ముడు వర్ణించాడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానము పంపిరి జీసస్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ యేసు పాపులకు స్నేహితుడు ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ పీపుల్ ప్రజలందరికీ స్నేహితుడు ఈజ్ లవింగ్ జీసస్ హీ లవ్స్ ఫర్ ఆల్ ఆయన అందరినీ ప్రేమించువాడు అందుకని యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను గాడ్ సో లవ్ ద వరల్డ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గాడ్ ఈజ్ లవ్ అని ఉంది 1 యోహాను పత్రిక 3 గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు ద లవ్ ఈజ్ గాడ్ ప్రేమయే దేవుడై ఉన్నాడు గాడ్ ఈజ్ లైట్ దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు 1 తిమోతి పత్రికలో పౌలు అంటున్నాడు ద లైట్ ఈజ్ గాడ్ వెలుతురే దేవుడు చాలామంది వెలుతురుని చూసి మొక్కుతారు ఆ వెలుతురు కాదు ఈ వెలుతురు ఏ వెలుతురు అంటే జీవితములో ప్రకాశించే వెలుతురు మన జీవితాన్ని ప్రకాశింపజేసే వెలుతురు కాబట్టి ఇంకా మనం ముందుకెళ్దాం యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను జీసస్ లవ్స్ మేరీ మార్తా అండ్ లాజరస్ యేసు ముగ్గురిని సమానముగా ప్రేమించాడు దేవుని ప్రేమలో పక్షపాతము లేదు అందుకనే పేతురు అన్నాడు అపొస్తలుల కార్యం 10:38 దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించుచున్నాను ప్రతి జనాంగములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అన్యజనులకు యూదులకు గ్రీకులకు కొరింతీయులకు హెల్లేనీయులకు ఆయన ప్రతి ఒక్కరికి దేవుడే నువ్వు దేవుడు కాదన్న ఆయన దేవుడే ఆయన మాకు దేవుడు కాదండి
నువ్వు అన్నా కాకపోయినా ఆయన నీ దేవుడే ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు నువ్వు దేవుడు కాదని దూరముగా పారిపోతున్నావు అయినా నీకు ఆయన దేవుడే నువ్వు పారిపో ఎక్కడికైనా పో ఏమైనా చెయ్యి కానీ ఆయన నీకు దేవుడే కాబట్టి యేసు క్రీస్తు అందరికీ ప్రభువు కొందరికి కాదు నాట్ సో మెనీ నాట్ ఫ్యూ కొంతమందికి కాదు ఫర్ ఆల్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఈ ప్రపంచానికి ప్రభువు ఈ ప్రపంచంలో ఉన్న 215 దేశములకు ఆయన ప్రభువు ఈ ప్రపంచములో ఉన్న 8 ఖండములకు ఆయన ప్రభువు ఆయన విశ్వవిఖ్యాత యేసయ్య విశ్వవిజేత విశ్వవిజేత అలెగ్జాండర్ అలెగ్జాండర్ విశ్వవిజేత కాదు యేసయ్య విశ్వవిజేత అందుకనే యేసయ్య చెప్తున్నాడు యేసు మార్తను ఆమె సహోదరైన మరియను లాజరును ప్రేమించను ఒక చిన్న కుటుంబాన్ని గురించి యేసయ్య ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి తల్లిదండ్రి కూడా శ్రద్ధ తీసుకోరు మార్తాళ్ళ అమ్మ నాన్న ఉండుంటే వాళ్ళు మార్తను ప్రేమించి మరియను అశ్రద్ధ చేస్తారు లేదా లాజరును ప్రేమించి మార్తను మరియను అశ్రద్ధ చేస్తారు ఒక ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రుల్లో తండ్రి ఏమో మగపిల్లల్ని ప్రేమిస్తాడు తల్లి ఏమో ఆడపిల్లల్ని ప్రేమిస్తుంది మళ్ళీ ప్రేమల్లో మళ్ళీ పక్షపాతాలు చిన్నపిల్లనేమో తల్లి ప్రేమిస్తుంది పెద్దవాడిని తండ్రి ప్రేమిస్తాడు అంటే ఈ పక్షపాతాలు ఈ కుటుంబంలో ఉంటాయి కానీ యేసయ్యలో దేర్ ఈజ్ నో పార్షియాలిటీ ఈక్వల్ ఫర్ ఆల్ మా తల్లిగారు చిన్నప్పుడు ఎవరైనా ఒక లడ్డు ఇస్తే మాకు నేను మా నాన్నగారు మా అక్కయ్య మా తమ్ముడు మొత్తం 5 సభ్యులు ఈ లడ్డూని 5 చేసేది ఎవరన్నా ఎంత జిలేబీ ఇస్తే ఆ జిలేబీని 5 చేసేది నేను ఆశ్చర్యపోయేవాడిని ఎందుకమ్మా అంత చిన్న జిలేబీని 5 చేస్తావనేవాడిని అంటే ఆమె అట్లా కాదయ్యా ప్రతిదీ అందరికీ పెట్టాల్సింది ఎవడ భాగం వాడు తినాలి అనేది యేసయ్య ప్రేమ పక్షపాతం లేని ప్రేమ అందరినీ సమానముగా ప్రేమిస్తున్నాడు యేసు మార్తను మరియను ఆమె సహోదరి ఆమె సహోదరుడైన లాజరును ప్రేమించాడు మనం అనుకుంటాం దేవుడు మనల్ని ప్రేమించడం లేదేమో బీదవాళ్ళు అనుకుంటారు యేసు మనల్ని ప్రేమించట్లేదేమో కానీ ఆయన బీదల మీద ఆయనకున్న శ్రద్ధ ఏ గవర్నమెంట్కు లేదేమో గవర్నమెంట్లు సగమే చేస్తాయి నీకు కానీ ఆయన శాంతం చేస్తాడు గవర్నమెంట్ ఇల్లు ఇస్తే గుడ్డలు ఇవ్వదు గుడ్డలు ఇస్తే ఆహారం ఇవ్వదు ఏదైనా మేము ఒకటే ఇస్తూ ఉంటారు కానీ యేసయ్య అలా కాదు నీకు తిండి గుడ్డ ఆహారం ఇల్లు ఆరోగ్యం అన్నీ ఇస్తాడు ఆయన నీకు గాలి వెలుతురు నీరు ఏ సమయానికి ఏది కావాలో ఆయన ఎన్ని సమకూరుస్తున్నాడో లెక్కించలేని అవసరాలని మన కొరకై సమకూరుస్తున్నాడు అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 నిలిచెను వై జీసస్ డిలే యేసు ఎందుకు ఆలస్యం చేశాడు అంటే ఆలస్యములో ఒక అద్భుతం జరుగుతుంది నీ ప్రార్థన ఆలస్యమైందంటే నీకు జవాబు రావడం ఆలస్యమైందంటే నువ్వు ఇంకా ఓర్పు పట్టు నీకు మంచి బహుమానం రాబోతుంది పాల్ యాంగ్చో తన సంఘస్థులతో చెప్పాడంట నాకు ఇంతవరకు ప్రసంగించుకోవడానికి బల్ల లేదు కానీ నాకు రేపు జర్మనీ దేశము నుండి బల్ల రాబోతుంది అన్నాడు ఈయనకి మామూలు బల్లే లేదు జర్మనీ దేశము నుండి బల్ల ఎలా వస్తుంది ఎక్కడుందండి ఆ బల్ల అన్నారంట వాళ్ళు ఇప్పుడు అది నా కడుపులో ఉంది
నేను ఇంకా కొద్ది రోజుల కంటా నా బలన అన్నాడు. ఏంటి పాస్ గారు అలా చెప్తున్నారు? లేదమ్మా, నిజంగా అది కడుపులో ఉంది, కొద్ది రోజుల్లో బయటకు వచ్చింది అన్నాడు. ఈలోగా ఒకళ్ళు జర్మన్ దేశస్తులు కొరియాలో ఆ ఊరు వదిలిపెట్టి వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోతూ ఈయన పిలిపించారంట. పాస్ గారు, మా ఇంట్లో ఒక టేబుల్ ఉంది, ఇది మా జర్మన్ దేశం నుండి తీసుకొచ్చాం, మీకు అవసరమైతే ఈ టేబుల్ వాడుకోండి అన్నారంట. తప్పకుండా అన్నాడు. ఇప్పుడు ఆ టేబుల్ తెచ్చి తన చర్చిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు అది జర్మన్ దేశపు టేబుల్. దేవుడు చెప్పినట్టు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కాబట్టి ఆయన మనం ఆయనకు మన మీద ఉన్నంత శ్రద్ధ ఎవరి మీద లేదు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆలస్యం అవుతుంది అంటే నీకు మంచి బహుమానం రాబోతుంది. ఆలస్యం అవుతుంది, కొంతమంది తొందర ఎక్కువ తొందరపడి షాపింగ్ చేసేసి అన్ని కొనేస్తారు, పండగ వస్తుందండి, తొందరపడు బాబు. నువ్వు ఆలస్యం చేస్తే, నువ్వు తొందరపడితే ఒక్క జాతే వచ్చుద్ది నీకు, నువ్వు ఆలస్యం చేస్తే 10 జాతులు వస్తాయి. దేవుడు వాటిని దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆలస్యమైంది అని చింతించబాకు. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదము తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యుల బోధకుడా, యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుండరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిన. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన నేను ప్రియ కుటుంబాన్ని దీవించి వర్ధిల్లా చేసి ఎత్తిపట్టి బిడ్డలు ఆశీర్వదించి 30 అంతలు 100 అంతలు ఆశీర్వదించి వారి మీద కుమరించి వాక్యము ఎంతమంది అయితే విని ఆలకించారు వారి కుటుంబాలను తీర్చి దీవించి దిద్ది ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చి బేతనయలో ఉన్న లాజరు కుటుంబానికి సహాయం చేసినట్లుగా ఆ కుటుంబాలకును సహాయం చేసి ప్రత్యేకమైన దీవెనలతో నింపవలసిందిగా నజరేడైన యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మయద్దునుండి వచ్చే అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి, భూలోకమందునుండి సకల పరిశుద్ధులకు విశ్వాసకును ఆయన సముఖములో ఇంత ఉండి ఇంతవరకు ఆయన మాటలను ఆలకించిన ఆయన దాసులు దాసులకు ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం. యేసు నామమునకి సంపూర్ణ జయము జయము కలుగునుగాక, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.